Hi friends, welcome to my channel. Iroz manam chestunam Kerala style Malabar chicken roast. Munduga deeniki kavalsina padarthalu procedure okasari chuddam. Ikkada nenu 1/2 kg chicken teesukunanandi. 1/2 kg chicken ni kadigi pettukoni indulo 1 tablespoon allam vellili paste, 1 teaspoon salt, 2 teaspoons garam, 1 teaspoon garam masala powder veskoni mukkaki masalalanni baaga pattetattu కలుపుకుందాం. ఈవెన్గా అన్నిటికీ పట్టేటట్టు చూసుకుంటూ కలుపుకోండి. ఎంత బాగా కలిపితే మసాలాలు అంత బాగా పడతాయండి చికెన్ పీస్కి. అంతా కలుపుకున్న తర్వాత ముక్కని మసాజ్ చేస్తూ బాగా కలపండి. అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను అరచక్క నిమ్మకాయ రసం వేస్తున్నానండి. అరచక్క అని ఎందుకు మెన్షన్ చేశానంటే మరీ పెద్దది అయితే ఒకటి వేసుకుంటే అంటే బాగా పులుపు వచ్చేస్తుంది. అదే కొంచెం చిన్నదైతే ఒకటి వేసుకోండి. ఇక్కడ పెద్ద నిమ్మకాయ కాబట్టి నేను అరచక్క వాడాను, పెరుగు వాడట్లేదండి. బాగా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. బాగా మ్యారినేషన్ అవుతుంది, ముక్క కూడా చాలా జ్యూసీగా వస్తుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు బయట వదిలేసేయండి. అంతా ఈలోపు మనం బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చికెన్ పీసులన్నీ వేసుకొని మంటని కొంచెం హైలోనే పెట్టుకొని ముక్కని ఫ్లిప్ చేసుకుంటూ దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఫ్లిప్ చేసుకుంటూ 10 మినిట్స్ పడుతుందండి. 80% కుక్ అవుతుంది 10 మినిట్స్లో. దగ్గరుండి చేసుకుంటే 80% కుక్ అయిన తర్వాత చూసారా గోల్డ్ కలర్లో వచ్చింది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్లిప్ చేసుకుంటూ కలపడం వల్ల అన్ని వైపులా బాగా ముక్క ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. మీరు పెద్దదైతే ఒకటి సరిపోతుంది. కొంచెం స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాయి. తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటాయి, అందుకోసం నేను 3 తీసుకున్నాను. లేదు మీరు ఇంకా మీన్ స్పైసీ తక్కువగా ఉంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని మంట హై ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి ఫ్రై చేసుకుందాం. సరే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. మీరు పెద్దదైతే ఒకటి తీసుకోవచ్చు. అండ్ దట్టు ఇది పులుపు ఉండవండి, హైబ్రిడ్ టమాటోస్ వేసుకొని బాగా టమాటో బాగా మ్యాష్ అయిపోయినట్టు ఫ్రై చేసుకోండి. అసలు ఎక్కడ మనం టమాటా వాడామని కూడా తెలియదు చికెన్ కర్రీ చూస్తే. అట్లా అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడే మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నామండి. ఇదే అసలైన టేస్ట్ ఈ కర్రీకి. ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీ పట్టిన పౌడర్ దాన్ని 1.5 టీ స్పూన్ వేసాను. అది వేసుకుని బాగా కలపండి. ఒక్కసారి వేయగానే ఎంత మంచి అరోమా వచ్చిందంటే అంత బాగుంది స్మెల్ కూడా. అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టే వేయించుకుందాం. హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ అనే అంటున్నాను. ఎన్నిసార్లు మెన్షన్ చేశానంటే ఖచ్చితంగా అది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. దగ్గరుండి బాగా కలుపుకోండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, టొమాటోలో ఉన్న చెమ్మ మొత్తం పోవాలి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ వన్స్ పైకి తేలిందని చూసేటప్పటికి మొత్తం చికెన్ కర్రీ అయిపోయినట్టు మీకు తెలుస్తుంది. చూసారండి ఆయిల్ పైకి తేలుతుంది. అంతేనండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి స్లైసెస్ చేసుకొని అట్లా పైన వేసుకుందాం. అవి వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా 1-2 నిమిషాలు మళ్ళీ ఒక్కసారి కలిపేసి సర్వ్ చేసుకోవటమే. చూసారా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంతేనండి మలబార్ చికెన్ రోస్ట్.
చాలా సింపుల్గా చేసేసాం కదా, చూసారా ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.